ಗಲ್ಲು. ಇಕ್ಕಡಿಗೆ ರಾವಟಂ ಮಿಮ್ಮಲ್ಲಿ ಅಂದರನ್ನೇ ಕಲಿಸ್ಕೊಂಡು ನಾವು ಚಾಲಾ ಅನ್ನೋದು. ಜಾತಿ ರತ್ನಾಲು నన్ను మాట్లాడాలంటే చాలా ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది. ఎందుకంటే నేను ఇందులో 2 డేస్ క్యారెక్టర్ మాత్రమే చేశాను. 2 డేస్ క్యారెక్టర్ జడ్జి గారు. మనం మామూలుగా అబ్బో వాడితో మాట్లాడలేరబ్బో వాడు పెద్ద జాతిరత్నం అంటారు. ఆ సెటైర్ ఉన్నటువంటి సినిమా ఇది. జాతిరత్నాలు అంటే పెద్ద పెద్ద పేర్లు, మహాత్మా గాంధీ, ఎవరు, అబ్దుల్ కలాం, అట్లా మనం లాల్ బహదూర్ శాస్త్రి పేరు చెప్పుకునేది కాదు. నవీన్ పోలిశెట్టి కానీ, ప్రియదర్శి కానీ, రాహుల్ రామకృష్ణ కానీ, వీళ్ళు వాళ్ళ శక్తి మేరకు భార్య అమ్మాయి కూడా ఎంత అందరూ కొత్త వాళ్ళు, అందరూ కొత్త వాళ్ళు, వీళ్ళందరితో కలిపి ఒక మంచి సినిమా, మంచి హాస్యభరితమైనటువంటి సినిమా తీసి మీ ముందుకు రాబోతున్నారు వీళ్ళందరూ. వాళ్ళతో పాటు నేను కూడా వస్తున్నాను. ఎందుకంటే వాళ్ళు పరిగెత్తే గుర్రాలు, కొంచెం అలసట తీర్చుకుని పరిగెత్తే గుర్రాన్ని నేను. అయినా సరే వాళ్ళతో పాటు లాక్కుపోయారు, అక్కడ కూర్చోబెట్టుకున్నారు. వీళ్ళ కుర్రకారుతో కలిసి యాక్ట్ చేస్తున్నప్పుడు వచ్చేటువంటి అనుభూతి రియలీ హ్యాట్స్ ఆఫ్. ద్వారకా ప్రసాద్ వాడేవాడు. నా పేరు బలవంత్ చౌదరి. డైరెక్టర్ గారు నా దగ్గర నుంచి ఎలాంటి ఎక్స్ప్రెషన్స్ కావాలో అలాంటి ఎక్స్ప్రెషన్స్ తీసుకుని, అంటే ఇప్పుడు నన్ను అసలు డైలాగ్స్ అనేది నా మీద మర్చిపోయారు చాలా మంది డైరెక్టర్. మీరు డైలాగ్ ఏదో సార్ బలవాడు అండి, డైలాగ్ ఏమక్కర్లేదు, మీ ఫేస్ అలా పెట్టండి, మీరు మాకు మీరు ఏమనుకుంటే అది పెట్టండి అనేటువంటి స్థితిలో నన్ను ఉంచారు. అదే కరెక్ట్గా యూజ్ చేసుకున్నాడు డైరెక్టర్. ఐ విష్ ఆల్ సక్సెస్ వీళ్ళకి, మంచి భవిష్యత్తు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ 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 మచ్. థ్యాంక్ యూ. ఇది ఏమైనా సినిమా అనుకున్నారంటారా?